అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మూడవ రోజు సర్పంచ్ల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ అధికారి కొండన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని, జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను గమనించడానికి విచ్చేశారని, సిబ్బంది పనితీరు చూసి హర్షం వ్యక్తం చేశారన్నారు. ఇప్పటి వరకు 70 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా 228 మంది వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఆయా గ్రామాల నుండి అభ్యర్థులకు మద్దతుగా స్థానికులు తరలివచ్చారని, అభ్యర్థులు వెంట వచ్చిన వారు నామినేషన్లు వేసే కార్యాలయ ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు సుమారు 100 మీటర్ల దూరంలోని బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలిపివేశారన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సీఐ రామారావు, ఎస్ఐలు సుధాకర్, దామోదర్ తమ సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. సెకండ్ ఫేజ్లో మనం నోటిఫై చేశాము. 17 గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్, 182 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం మరి ఇవ్వడం జరిగింది 2వ తారీఖున. మరి 2వ తారీఖునే మన నామినేషన్ ప్రక్రియ కూడా మనకు కళ్యాణదుర్గంలో మొదలైంది. ఈ నామినేషను సంబంధించి, వార్డు సభ్యులకు సంబంధించి, సర్పంచ్కు సంబంధించినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ప్రపోజల్స్ మరి వీళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆ నామినేషన్ పత్రాలని మన పంచాయతీ కార్యాలయంలో ఉంచడం జరిగింది. మరి నా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ కల్పించాలని, ప్రపోజల్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ కల్పించాలని మా సిబ్బందికి ఈ విషయమై శిక్షణ కూడా ముందే ఇవ్వడం జరిగింది. మరి ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి తగినన్ని పంచాయతీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు అక్కడే నామినేషన్ పత్రాలన్నీ మొత్తం పూరించుకొని ఇక్కడికి వస్తే, ఇక్కడ అగైన్ 3-4 పంచాయతీలకు సంబంధించి ఒక కౌంటర్ పెట్టి హెల్ప్ డెస్క్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా హెల్ప్ డెస్క్ వచ్చినప్పుడు అక్కడ విఆర్ఓని, పంచాయత్ సెక్రటరీని, ఒక 4-5 సిబ్బందిని అక్కడ కూర్చోబెట్టి మరి వారు పూరించినటువంటి నామినేషన్ పత్రాలన్నీ మొత్తం సంపూర్ణంగా ఉన్నాయా లేదా అన్నటువంటిది చెక్ చేయడం జరిగింది. మరి వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆర్ఓ స్టేజ్ 1 ఆఫీసర్ దగ్గరికి కౌంటర్లకి పంపడం జరిగింది. దీనివల్ల జన సమర్థనం లేకుండా, ఒత్తిడి లేకోకుండా, ఏ విధమైనటువంటి జన ప్రవాహం లేకోకుండా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించి ప్రశాంతంగా మనకు కళ్యాణదుర్గంలో మరి ఈ నామినేషన్ ప్రక్రియ అన్నటువంటిది జరిగింది. దీనికంతా కారణం మనమంతా మొత్తం ముందుగా చాలా వ్యూహాత్మకంగా, చాలా ప్రణాళికబద్ధంగా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది మన కళ్యాణదుర్గం మండలంలో. సార్, ఇప్పటి వరకు కలెక్టర్ గారు కూడా వచ్చిపోయినారండి కదా సార్, విజిట్? మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ మొత్తం సమీక్షించారు. ప్రతి కౌంటర్ దగ్గర మా జిల్లా కలెక్టర్ గారు మరి అక్కడికి వెళ్ళి కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో మరి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి సాధక బాధకాలు అంటే నామినేషన్ ఇవ్వడంలో, నామినేషన్ పూరించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే మనకు హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి నోటీస్ సర్టిఫికెట్ సంబంధించి వారికి ఏమైనా ఇబ్బంది ఉందా, కాస్ట్ సర్టిఫికెట్కి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది ఉందా అన్నటువంటిది కూడా కలెక్టర్ గారు ఆరా తీయడం జరిగింది. అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో కూడా మొత్తం ముచ్చటించడం జరిగింది, కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ని, అదేవిధంగా కౌంటర్లన్నీ మొత్తం పరిశీలించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని దృష్టిలో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు అంటే ఆరున్నర అవుతుంది. ఇప్పటి వరకు మా కళ్యాణదుర్గంలో 70 నామినేషన్లు సర్పంచ్కు సంబంధించి దాఖలైనాయి. అదేవిధంగా 228 నామినేషన్ దాఖలైనాయి. ఇంకా 2 కౌంటర్లకు సంబంధించి మరి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి క్యూ ఉంది. ఒక క్యూలో దాదాపు మనకు 15 మంది ఉన్నారు. వారికి మనం ఈ స్లిప్స్ ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ మెంబర్కి ఒకటి నుంచి చివరి మెంబర్కి ఎంతమంది 15 మంది ఉంటే లాస్ట్ మెంబర్ నుంచి కౌంట్ చేస్తూ ఫస్ట్ మెంబర్ వరకు ఇచ్చాము. ఇవి కూడా ఒక 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది.
కళ్యాణపురం మండలంలో ఈ ప్రక్రియ అంతా చాలా సజావుగా జరిగింది. మా సిబ్బంది అంతా చాలా బాగా పనిచేశారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు.